Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Land Scam, Narayanaku High Court Warning. Amaravathi Bhumula Vyavaharamlo, Maji Mantri Narayana Pai, Idivarike CID case namodu chesindi. Ee case lo arrest cheyakunda mundastu bail ivvalantu 2022lo Narayana High Court nu aashrayincharu. ఈ పిటిషన్ పై విచారణ నడుస్తుండే గాని తనకు అనారోగ్యంగా ఉందని అమెరికాలో చికిత్స తీసుకోవాలంటూ నారాయణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దాంతో హైకోర్టు అమెరికాలో చికిత్సకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దాంతో నారాయణను అరెస్ట్ చేయలేదు. నారాయణ హైకోర్టులో ఏడాది క్రితం వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ ఏడాది పాటు పెండింగ్లో ఉండడం తాను ఎక్కడ చూడలేదని వ్యాఖ్యానించారు. ఇలా పిటిషన్ ఏడాది పాటు పెండింగ్లో ఉండడానికి కారణం నారాయణేనని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ వాదించారు. ఎలాగో అరెస్టు చేయకుండా మధ్యంతర బెయిల్ ఉండడంతో దానిమీదే కాలం వెళ్లదీసేందుకు నారాయణ ప్రయత్నిస్తున్నారని వివరించారు. పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారి సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరు అంటూ వాయిదా కోరుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నారాయణ తరఫు లాయర్లు అదే పనిచేశారు. నారాయణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపించాల్సి ఉందని, కానీ ఆయన వ్యక్తిగత కారణాల రీత్యా హాజరు కాలేకపోయారని నారాయణ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ ఏడాది పాటు పెండింగ్లో ఉండడం తానెక్కడ చూడలేదని, ఇదే ఆఖరి అవకాశం, వచ్చే విచారణలో వాదనలు వినిపించకపోతే మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను రద్దు చేస్తామని, అప్పుడు మీరు తీరిగ్గా వాదనలు వినిపించుకోవచ్చునని నారాయణ తరఫు న్యాయవాదులను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా పడింది.